ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. భాద్రపద మాసంలో అంటే సెప్టెంబర్ నెల 2024 సంవత్సరంలో మనకి మహాలయ అమావాస్య వస్తుంది, మహాలయ పక్షం వస్తుంది. ఈ యొక్క మహాలయ పక్షం యొక్క ప్రాధాన్యత ఏమిటి అంటే, ఇది ఎక్కువగా పితృదేవతలకి మనం కేటాయించాం. పక్షం అంటే 15 రోజులు అన్నమాట. ఈ 15 రోజులు కూడా మనము పితృదేవతలు అంటే మన ఇళ్లలో చనిపోయినటువంటివి, మన తల్లిదండ్రులు అవ్వచ్చు, లేకపోతే తాత ముత్తాతలు, మేనమామలు, ఇలా మనకి తెలిసినటువంటి వాళ్ళు అందరూ కూడా మన శ్రేయస్సుకి, మనం జీవితానికి, మనం ఎదగడానికి, జీవిస్తూ ఇక్కడ ఉండడానికి కారకులైనటువంటి వాళ్ళందరికీ కూడా మనం కృతజ్ఞతలు చెల్లించుకునేటటువంటి కాలం అన్నమాట. అందుకని దీన్ని మహాలయ పక్షము అని అంటారు. మరి ఇప్పుడు మనం చనిపోయినటువంటి పితృదేవతలు ఉంటారు, వాళ్ళంతా కూడా ఎప్పుడు పడితే అప్పుడు మనకి లేక భూమి మీద తిరగడానికి, భూమి మీద రావడానికి ఉండదు. ఈ ప్లానెట్ మీద వాళ్ళ టైం అయిపోయింది. ఇంకా ఎంతవరకు ఇచ్చాడో దేవుడు, ఆ టైం ప్రకారం అంతవరకు ఉంచి మనల్ని కూడా తీసుకుపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మన ఇష్టం వచ్చినప్పుడు మళ్ళీ మేము వస్తామండి, మా పిల్లల్ని చూసుకుంటాం, మా వంశజులను చూసుకుంటాం, మా మనమల్ని చూసుకుంటే పర్మిషన్ ఉండదు అక్కడ. కాబట్టి ఆ రోజు మాత్రము మనకి మహాలయ పక్షం రోజున మాత్రము ఖచ్చితంగా పితృదేవతలు అనేటటువంటి వాళ్ళు కంపల్సరీ 12 గంటలకి మనకు భూలోకం రావడానికి అవకాశాలు ఉన్నాయని నమ్ముతాం, మనం విశ్వసిస్తాం. కాబట్టి పితృదేవతలు వస్తారు. ఆ రోజున మనం ఏం చేయాలండి అంటే, హృదయమే లేచి చక్కగా ఏ విధంగా అయితే దైవ పూజలకు మనం చేసుకుంటామో ఆ విధంగా చనిపోయినటువంటి వాళ్ళ ఫోటో పెట్టుకొని వాళ్ళకు పూజలు చేసి నైవేద్యాలు అవన్నీ కూడా వాళ్ళకి ఏమి ఇష్టమో అవన్నీ కూడా నివేదిస్తాము. అలాగే వాళ్ళ వయసులో చనిపోయినప్పుడు వాళ్ళు ఏ వయసులో ఉన్నారో అటువంటి వయసులో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళు గుర్తు చేసుకుని వాళ్ళకి పంచలు పెట్టడము, లేకపోతే బట్టలు ఏవో ఒకటి, ఆడవాళ్ళైతే ఆడవాళ్ళకి చీరలు, అలాంటివి మగాళ్ళైతే మగాళ్ళకి పంచలు, ఇవన్నీ కూడా పెట్టి వాళ్ళని గుర్తు చేసుకుంటాం అన్నమాట. మరి ఈ రోజునే మనం ఏం చేస్తాం, ఫాస్టింగ్ ఉపవాసం ఉంటాం. అలాగే పూజ చేసినట్టుగానే చక్కగా మనం అన్నీ కూడా అగరబత్తీలు అవన్నీ కూడా వేసి, అయితే నియమాలు సేమ్ అన్నమాట. ఎలాగైతే దైవ పూజకు మనం నియమాలు మనం కేటాయిస్తాం కదా, ఏ విధంగా అంటే బ్రహ్మచర్యం పాటిస్తాము, నేలపైన పడుకుంటాము, ఉల్లిగడ్డ తినము, వెల్లుల్లిగడ్డ తినము, మాంసం తినము, ఇవన్నీ కూడా. మరి అటువంటివి ఏవి కూడా మనం తీసుకోకుండా మనము ఈ యొక్క మహాలయ అమావాస్య రోజున మనం చేస్తాం. మరి చాలామంది తెలంగాణ ప్రాంతంలో మరి చనిపోయినటువంటి వాళ్ళకి మటన్ ఇష్టమైతే మటన్ ఫోటో దగ్గర నైవేద్యం పెడతారు, అలాగే మందు ఇష్టమైతే మందు బాటిళ్ళు ఇవన్నీ కూడా మరి తీసుకొని వచ్చి అక్కడ ముందు పెట్టడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే అవన్నీ కూడా వాళ్ళ యొక్క వంశాచారాలను బట్టి మరి బ్రాహ్మణ కులస్థులు అలా పెట్టరు. మరి చాతాద వైష్ణవులు కూడా పెడతారు. మరి తిరుక్కావళ్ళూరు వేణుగోపాలన్ బోయినపల్లిలో మరి పంతులు గారు ఉన్నారు. ఆయన నాకు 20 సంవత్సరాల నుంచి వాళ్ళ బంధువులందరూ చనిపోతుంటే ఆయన చేసే పూజలకు నేను కూడా చూసేవాడిని. ఇదేమిట్రా బాబు, వీళ్ళు మటన్ పెట్టేస్తున్నారు, చికెన్ పెట్టేస్తున్నారు, మందు పెడేస్తున్నారని. ఆ రోజు మరి తప్పదన్నమాట, వాళ్ళకి ఇష్టమైనది పెడతారు. కాబట్టి ఇంకా వాళ్ళ పేర్లు చెప్పి వీళ్ళు భోజనంలో కూడా చేయొచ్చు అన్నమాట. అంటే అది వచ్చేటటువంటి సాంప్రదాయాన్ని బట్టి వస్తుంది. కానీ జనరల్గా ఇన్ జనరల్గా వాళ్ళు చాతాద వైష్ణవులు కూడా అలా చేశారు. బ్రాహ్మణులు మరి కొంతమంది మటన్ చికెన్ తినడం కాదు కదా, కనీసం ఉల్లిపాయ వెల్లుల్లిపాయలు కూడా మనం తినమన్నమాట. అలాంటి ఆచారాలని మనం పాటిస్తూ చక్కగా మనం ఈ యొక్క మహాలయ పక్షాలను చేస్తాం. అలాగే ఆ రోజున అందరూ కూడా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు స్వయంపాకాలు బ్రాహ్మణులకి, పేద బ్రాహ్మణులకి దానం చేస్తారనమాట. అంటే ఎవరికి తోచినట్టు వాళ్ళు. కానీ ఇక్కడ నేను అతని దగ్గర చూశాను కాబట్టి అబ్జర్వేషన్ చేసేవాడిని, వాళ్ళంతా కూడా లావులావు బియ్యాలు దానం చేసేవారు అన్నమాట. అంటే రేషన్ బియ్యాలు ఉంటాయి కదా, వాళ్ళ ఇళ్లల్లో మాత్రమేమో సన్నటి బియ్యాలు తింటారు. కానీ దానం చేసేటప్పుడు ఈ పురోహితుడు బాగుపడిపోతాడేమో, ఎక్కడ బిల్డింగ్లు కట్టేస్తాడో అన్నట్టు పేద బ్రాహ్మణులకి వాళ్ళు లావులావు బియ్యాలు ఇస్తారు. ఇది చాలా తప్పు. ఇది వండితే మీరు లావులావు, మీరు సన్న బియ్యాలు తిని లావులావు బియ్యాలు, రేషన్ బియ్యాలు మీ పితృదేవతలకు పెట్టినట్టు అవుతుంది. కాబట్టి సన్న సన్న బియ్యాలు, ఖరీదైన బియ్యాలు, మీరు తింటున్న బియ్యాలే ఇవ్వండి, స్వయంపాకాలు ఇవ్వండి, తోటకూర కూరగాయలు ఇవన్నీ కూడా ఇబ్బడి ముబ్బడిగా ఒక తోట, ఎవరో ఒక పంతులు గారు ఒక ఆవుకి చక్కగా ఒక ఆవు, ఒక తోటకూర కాడ, ఒక కీర, మరి ఒక దోసకాయ, ఇలాగా
చెప్పేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. ఏమి ఎక్కువిస్తే ఏమైనా ఆవు లావైపోద్దా, ఇలాంటివన్నీ కూడా సంకుచితమైనటువంటి భావాలో చదువుకోలేని వాళ్ళు మరి పంతులంతా కూడా ఇట్లాగే చెప్తే చాలా తప్పనమాట వాళ్ళకి. కాబట్టి మీ యొక్క కెపాసిటీకి తగ్గట్టుగా మీరు స్వయంపాకాలు పేద బ్రాహ్మణులకి దానాలు చేయండి. ఆ రోజు మీ పితృదేవతలకి తలుచుకొని చక్కగా మీ పితృదేవతలందరూ కూడా మీకు ఈ శరీరాన్ని ఇచ్చారు, తర్వాత మీరు మిమ్మల్ని పెంచారు, మిమ్మల్ని కనీసం ఆ రోజైనా సరే మీరు చక్కగా పూజలు అన్నీ కూడా చేసుకోవాలన్నమాట. కొంతమంది ఉన్నారు మరి వాళ్ళ పితృదేవతలందరినీ తలుచుకొని ఆ రోజు మరి చక్కటి నైవేద్యాలు ఇవన్నీ కూడా పెట్టి బ్రహ్మాండంగా అందరికీ కూడా వచ్చినటువంటి వాళ్ళకి మనకి ఆ యొక్క చనిపోయిన వాళ్ళకి పెట్టేటటువంటి నైవేద్యాలను కూడా ఆ అతిథులకు పెడతారు. కొంతమంది పాపం ఆ వచ్చిన వాళ్ళు భయపడి చేస్తూ ఉంటారనమాట. ఆ నైవేద్యాలు దేవుడి నైవేద్యాలు తప్ప, దేవుడి పూజల్లో ఉపాసకులు ఉంటారు, సాధకులు, వాళ్ళు కేవలము ఇవి చేయరనమాట. ఇవి లాంటివి తినకూడదు, పితృదేవతలకు పెట్టినవి. మరి వాళ్ళకి పెట్టేస్తారు, ఏం చేస్తారు, తింటారు. అలాగే వాళ్ళకి ఈ బట్టలు అవి పెడతారు. మరి ఉపాసకులు వాళ్ళు ఆ వయసులో ఉన్నటువంటి వాళ్ళు పెడితే ఆ కీడు వీళ్ళకి వస్తుంది అనేటటువంటి ఒక భావనతో వాళ్ళు తీసుకోవడానికి ఆంధ్ర ప్రాంతాల్లో చాలా భయపడుతూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా మీకు కలిగినటువంటి అనుభవాలను బట్టి ఇవన్నీ మీకు ఇవన్నీ మూఢనమ్మకాలు బ్రహ్మాండంగా తీసుకోవచ్చు, ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. కానీ మీ యొక్క సెన్సిటివ్ పాయింట్స్ కాబట్టి మీకు ఎలా తోస్తే అలా చేసుకోండి. మొత్తం మీద పితృదేవతల్ని ఈరోజు మనము తలుచుకునేటటువంటి వండర్ఫుల్ రోజు కాబట్టి చక్కగా అందరూ కూడా స్వయంపాకాలు అవన్నీ ఇచ్చుకొని పితృదేవతలకి పూజలు చేసుకోండి. మహాలయ అమావాస్య, ఆ రోజు అమావాస్య రోజున బ్రహ్మాండంగా ఆ పితృదేవత ఆరాధన అనేటటువంటిది జరుగుతుందన్నమాట. శుభమస్తు.